ప్రభుత్వం బెదిరింపు ధోరణి ప్రదర్శిస్తే ప్రతిఘటించక తప్పదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరించారు. ఐఆర్ ఫిట్మెంట్ 27% నుంచి తగ్గిస్తే జీతాలు ఎలా పెరుగుతాయని నిలదీశారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తలొగ్గే ప్రసక్తి లేదని, చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కడప కరస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, ఓవర్ టు యు. చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వంలో కదలికి వచ్చాయి. ఈ నేపథ్యంలో అటు ఉద్యోగ సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాల నేతలను కూడా చర్చకు పిలిపించింది. ఆ నేపథ్యంలో వ్రాతపూర్వకంగా కూడా అటు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన విధంగా కూడా వ్రాతపూర్వకంగా కూడా వారందరినీ కూడా పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు కొందరు ఉపాధ్యాయులు ఉన్నారు, వారు ఏం తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే అటు ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు అంతా కూడా పెద్ద ఎత్తున పీఆర్సీ పైన ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా అటు ప్రభుత్వం మాత్రం మీరు మాత్రం పాత విధానాన్ని కొనసాగించాలని మీరు డిమాండ్ చేస్తుంటే, కొత్త పీఆర్సీ అమలు చేయడం కోసం వైపు కసరత్తు ప్రారంభించి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్రెజరీకి ఉద్యోగులను కూడా బెదిరిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరోవైపు చర్చలు కొనసాగుతున్నాయి. సో చర్చలు ఫలప్రదమైనవని భావిస్తున్నారా? అదేవిధంగా చర్చలు ఒకవేళ ఫలప్రదం కాకుండా పరిస్థితి ఏంటి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడానికి, అడగటానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, అది మన రైట్. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా మన అభిప్రాయాలు తీసుకోకుండా మేము ఏదైతే చెప్తామో దానికి మీరు కట్టుబడి ఉండాలా అని నియంతృత్వ పోకడను మేము మొదటగా వ్యతిరేకిస్తున్నాం. ఉపాధ్యాయులుగా పిల్లవానికి ప్రశ్నించాలని నేర్పే మేము, ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించకపోతే ఇక ఎవరు ప్రశ్నించరనే పీఆర్సీ ప్రకటించిన తర్వాత అందులో ఉన్న లోపాలను వెలికి తీసేదానికి ఒకవైపు ప్రభుత్వం నుంచి నాయకుల మీద ఒత్తిడి తెచ్చినా కింద నుంచి ఎత్తున ఉద్యమం ఎగిసి పడింది. అలాగే వాళ్ళ జీతాలు మాస్టర్ స్కేల్స్తో కలపాలనేది మా డిమాండ్. మీరు చెప్పండి మేడం, ప్రధానంగా ఈరోజు ఉద్యమాలను అణచివేసేందుకు కూడా ఓవైపు ప్రయత్నాలు సాగుతున్నాయి. చలో విజయవాడను కూడా భగ్నం చేసేందుకు కూడా ఒక రకంగా పోలీసుల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఎలా వెళ్ళగలుగుతారు మీరు? ఈ పీఆర్సీ, కొత్త పీఆర్సీ ఇవ్వడంలో చాలా నష్టాలు జరుగుతున్నాయి ఉద్యోగస్తులకు. ఈ హెచ్ఆర్ ఇవ్వడంలో 2000-3000 వస్తుంది, ఒక కేటగిరీ స్కేల్ ఉండే వాళ్లకు. ఈ కడప జిల్లాలో అంత తక్కువకు బాడిగలకు ఎక్కడా ఇండ్లు లేవు. తర్వాత సిపిఎస్లో ఉండేవాళ్ళం ఉన్నాం. సిపిఎస్లో కొన్ని ఏళ్ళ సర్వీస్ చేసిన వాళ్ళము పెన్షన్ లేకుండా వెళ్ళిపోవాలా అంటే, పెన్షన్ రాక తర్వాత హెల్త్ కార్డు పనిచేయకపోతే, చిన్న వయసులో ఏమో హెల్త్ బాగానే ఉంటుంది, ఏజ్ అయిపోయిన తర్వాతనే హెల్త్ కార్డు అవసరం. అది లేకుండా పోతుంది. 60% మాకు ఇస్తారు, 40% వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ 40%కు ఎంత వస్తుంది? 2500 వస్తుంది. అంటే సామాన్య ప్రజలు తీసుకునే 2500 పెన్షనే మాకు వస్తుంది. హౌస్ రెంట్ కట్టుకోలేని పరిస్థితి. తర్వాత సిపిఎస్లో ఉన్నాము. సీఎం గారు ఈ ఇది తిరుగుతూ ఏం చెప్పినారు గతంలో, సీఎం కాకముందు నేను సిపిఎస్ రద్దుపరుస్తాను వచ్చిన వారానికే అని చెప్పినారు. ఎవరైనా కూడా ఇస్తాము అంటే ఎవరైనా ఆశపడతారు, కొడతారు అంటే ఎనిక్కిపోతారు. కాబట్టి ఆ రోజు ఆశపడి మనమందరము ఓట్లు వేసి, మన సీఎం, మన కడప జిల్లా సీఎము మనవాడు కాబట్టి మనకు అండగా ఉంటాడనే ఆశతోనే ఆ రోజు వేసినాము. ఈరోజు పరిస్థితి తారుమారు చేసి పెట్టినాడు. ఉద్యమాలను తీవ్రతరం చేస్తాం, అదేవిధంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నాలు వైపు చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే దిశగా కూడా అడుగులు వేస్తా ఉన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ప్రైమ్ 9 న్యూస్, కడప.